నమస్తే, వెల్కమ్ టు కాలోజి టీవీ. ప్రజెంట్ నేను డీజీపీ ఆఫీస్ దగ్గర ఉన్న లకడీ కబుల్ దగ్గరలో ఉన్న డీజీపీ ఆఫీస్ దగ్గర ఉన్న నాతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బక్కా జడ్సన్ గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అరాచకం సంబంధించి ఆధారాలతోటి వివిధ ఆఫీసుల చుట్టూ బక్కా జడ్సన్ గత కొన్ని రోజులుగా తిరుగుతూ ఉన్నాడు. సో అందులో భాగంగానే ఏ ఫ్రెండ్లీ పోలీస్ అని తెలంగాణ పోలీసులు చెప్తూ ఉంటారో అందరు కాదు, కొంతమంది పోలీసులు పేద ప్రజలని టార్గెట్ చేసుకుంటా, బలువు బలహీన వర్గాలను టార్గెట్ చేసుకుంటా విధులకు మించి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు కొంతమంది పోలీస్ అధికారులు. సో ఖమ్మం జిల్లాకు సంబంధించిన సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి సంబంధించిన ఏ దళితులైతే గుడిసెలలో నివసిస్తారో అక్కడికి అక్కడ స్థానికంగా సంబంధించిన సిఐ ఎస్ఐ కొంతమంది పోలీస్ అధికారులు ఆ దళితుల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తారు, దాడి చేస్తూ ఉన్నారు. సో ఆధారాలతోటి డీజీపీ గారికి కంప్లైంట్ చేయడానికి బక్కా జడ్సన్ గారు వచ్చినారు. సో ఎందుకు వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారు, అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నిద్దాం. సో అన్న నమస్తే. అన్న నమస్తే. ఏం జరిగిందన్న, ఖమ్మం జిల్లాకు సంబంధించి సత్తుపల్లి మండలంలో దాదాపు 30 సంవత్సరాల క్రింద అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు భూమి లేని పేదలకు దళితుల అందరికీ భూములు ఇచ్చారు. ఆ భూమిలలో అక్కడ ఉన్న దాదాపు 30 కుటుంబాలు అలా సాగు చేసుకొని బతుకుతున్నాయి. ఆ భూమి పైన ఈ రోజు రేట్లు పెరిగేట వరకు అక్కడ ఉన్న ఒక టీచర్, ఉన్నత వర్గానికి చెందినటువంటి టీచరు ఆ భూమి కబ్జా చేసుకుని ప్రయత్నం చేసినప్పుడు కొంతమందికి అమ్మనికి ఆయన 1 కోటి రూపాయలకు అమ్మనికి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. అప్పుడు ఈ భూమి అసైన్డ్ ల్యాండ్ అని చెప్పి అక్కడ ఎంఆర్ఓ ఆర్డీఓ ఇద్దరు కూడా తీర్పిచ్చారు. వాళ్ళ కోట్ల ఆర్డీఓ కోట్ల తీర్పిచ్చిన తర్వాత ఈయన వీళ్ళకు పదే పదే అక్కడ లోకల్ గా ఉన్న పోలీసులను వాళ్ళందరినీ తీసుకొని దౌర్జన్యం చేసుకుంటే వాళ్ళని ఇచ్చేసాడు. ఆడ కొంతమంది పిల్లలు ఎంఆర్ఓలు అయినరు, దళితుల ఇద్దరు పిల్లలు కానిస్టేబుల్ ఉన్నారు. వాళ్ళందరి ముందు బాజాప్త అక్కడ సిఐ కరుణాకర్ అనేట ఆయన ఎస్ఐ రాములు నాయక్ బడావర్ మీరు ఇక్కడ ఈ ఇండ్లలో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టుకున్నారు ఇక్కడ పెడుతున్నాడు అని చెప్పి సివిల్ డ్రెస్ లో పోయి మధ్యరాత్రి 1 గంటకు వాళ్ళ ఇండ్లలో పోయి చెకింగ్ చేస్తా ఉన్నారు. వాళ్ళతో లేడీ కానిస్టేబుల్ లేరు, ఎవరు లేరు, లేకుంటేనే వాళ్ళ మీద మొత్తం చెకింగ్ చేస్తా ఉంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు వచ్చినారు అంటే మే ఇంట్లో డ్యాష్ కోసం వచ్చినాము అని అన్నారు. డ్యాష్ అంటే ఒక పూత అన్నట్టు ఆడోళ్ళకు, ఆడ డ్యాష్ కోసం మేము లోపలికి వచ్చినామని చెప్పి సిఐ బదులిచ్చిండు. ఇచ్చింది ఆ సివిల్ డ్రెస్ అసలు నీకు కోర్టు సర్చ్ వారెంట్ ఉందా నీకు, నువ్వు ఏ ల్యాండ్ సివిల్ డిస్ప్యూట్లో నువ్వు ఎందుకు పోయినావు, అసలు నీకు అంబేద్కర్ స్టాచ్యూ ఇల్లీగల్గా పెట్టిన లోపలికి ఎట్లా అనుమతి ఇచ్చినావు, అదే అంబేద్కర్ ఒక రాజ్యాంగాన్ని బట్టి నువ్వు అక్కడ ఎస్ఐ అయినావు. ఈయన ట్రైబల్, ఎవరైతే ఎస్ఐ పోయినో ట్రైబల్ అంటే వీళ్ళు ఈజీ మనీ కోసం కొంతమంది పోలీసులు ఇది చేస్తారు. నిజంగా పనిచే హానెస్ట్ పోలీసులకు మెయిన్ పోస్టులు దొరికాయి. ఆడ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటనారాయణ వాళ్ళు పైరవ్ చేసుకొని అవినీతి పరులైన అధికారులను పెట్టుకుంటారు. ఎందుకంటే 50-50 ఎన్నిలు వచ్చినా ఇక్కడ అది ఇలా ఈ ల్యాండ్ దాదాపు 150 లక్షలు బలుకుతా ఉంది. కాబట్టి ఈ భూమి ఎట్లన్నా వీళ్ళకెళ్ళి గుంజుకోవాలి అనే ఉద్దేశంతో వీళ్ళిద్దరు కూడా రాక్షసంగా మధ్యరాత్రి రాక్షస క్రీడ తెల్లారి వరకు కొనసాగించారు. మళ్ళీ సివిల్ డ్రెస్ లో ఉన్నప్పుడు వీడియో తీయడానికి పోతే వాళ్ళ ఫోటోలు చూసుకో గుంజుకున్నారు, మేము పోలీసులమని చెప్పాను. ఈ రోజు కలర్, ఈ రోజు నీకు యూనిఫామ్ లేకుండా వాళ్ళు పోలీసులని ఎట్లా అనుకుంటావు, వాళ్ళ ఉల్టా మా మీద కేసులు పెట్టడానికి వచ్చిండ్రు వీళ్ళు, మా డ్యూటీ చేస్తుంటే ఆ పనికి వచ్చిందని ఉల్టా వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళని కొడుతుంటే మొత్తం పారిపోయారు. ఈ విధంగా అసలు నువ్వు చేయాల్సిన డ్యూటీ చేయకుండా, మీరు చేయాల్సిన డ్యూటీలు చేయకుండా ఏ చేయరాని డ్యూటీలు, అవసరమైన పనులు, చట్ట వ్యతిరేకమైన నౌకర్లు ఈరోజు మీరు చేస్తూ ఉన్నారు. ఇసువంటి వాళ్ళు డ్యూటీలు చేయాల్సిన అవసరం లేదు, ఇసువంటి వాళ్ళు సర్వీసెస్లో ఉండద్దు, ఇసువంటి వాళ్ళు ఏది ప్రజలకు ఎవరైతే సేవలు అందించాలనో ఇలా ప్రజల ట్యాక్స్ల పైన నువ్వు జీతాలు తీసుకున్నట్టు పెట్టి ప్రజలకు రక్షణ ఉండకుండా వాళ్ళ పక్షకుల్లో మారినటువంటి వాళ్ళు ఆ నౌకర్లో ఉండద్దు. వాళ్ళ పెట్టిన ఇద్దరిని కూడా డిస్మిస్ చేయాలి, ముఖ్యంగా అక్కడ ఉన్న సిఐని ఎస్ఐని ఇద్దరిని డిస్మిస్ చేయాలి అని ఈ రోజు నేను డీజీ గారికి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళు అర్ధరాత్రి అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండే కదా. వీళ్ళు పోయిండ్రు, ఇప్పుడు మీరు ఫస్ట్ బైక్ మీద పోయి ఒక సినిమా స్టైప్ లా ఇప్పుడు ఆ ల్యాండ్ కబ్జా చేసిన వాడు ఎవడంటే ఒక టీచరు, ఒక టీచరు ఒక ఆర్టీఓ ఎంఆర్ అంటే చట్టమే చెప్పింది, వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్స్ ఈ స్థలము ఆ ఎస్ఐన్ ల్యాండ్ ఈ దళితులకు చెందింది అని జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఎస్ఐన్ ల్యాండ్ అని ఇచ్చిన తర్వాత ఒక టీచర్కి ఏం పని ఆ భూమి మీద పోనీకి, అసంటోనికి సపోర్ట్ చేయడానికి వీళ్ళెవరు. నా దగ్గర అన్ని వీడియో ఎవిడెన్స్ సహా ఉన్నాయి, నేను మీకు పంపిస్తా. పోలీసు ఇది నీ ఇల్లా, ఈయనెవరు అడగనికి ఇది నీ ఇల్లా అని జాగనని అడగ, నువ్వు వాళ్ళ ఇంటికి పోయి ఇది నీ ఇల్లా అని నువ్వెందుకు అడగాలి, నేను ఎందుకు అడగాలి ఎస్ఐ గారు సిఐ గారు, మీకు ఎందుకు అవసరం ఏమున్నది. ఈ రోజు నేను చెప్తున్నా కదా ఇటువంటి సంఘటనలు ల్యాండ్ ఆర్డర్ పక్కన పెట్టి వేరే వాటికి వీళ్ళు పోకుండా పనిచేస్తూ ఉంటే ఈరోజు నిజంగా పనిచేసేటువంటి, నిజంగా త్యాగాలు చేసుకుంటూ పనిచేసేటువంటి పోలీస్ ఆఫీసులో చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉన్నది. మనం మెదక్లో చూసినాము, అత్యుత్సాహానికి పోతే ఏమైందో అర్థమైందా.
ఇలా ఇక్కడ చూస్తున్నాం చాలా ఇష్యూలలో బలైపోయింది వీళ్ళే. ఈ రోజు ఇసొంటి వాళ్ళు అంటే చాలా, నేను వాళ్ళ వాళ్ళతో మాట్లాడినాక ఉన్న బాధితులతో మాట్లాడిన తర్వాత ఇసొంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉండాల్సిన అవసరం లేదు, ఇసొంటి వాళ్ళు నౌకర్లకు పనికిరారు, ఇసొంటి వాళ్ళు సంద్ర వెంకటయ్య అనేటోడు దళితుడు అయ్యి రిజర్వేషన్ మీద ఎమ్మెల్యే అయ్యి అలా ఎవరైతే నువ్వు దళితుల హక్కులను కాపాడాలనో నువ్వు వాళ్లకు వాళ్ళని దగ్గరకు వస్తే నువ్వు కేసుకుంటా, నువ్వు దోపిడీదారులకు దోపిడీ వ్యవస్థకు నువ్వు మద్దతు తెలుపుకుంటావా, దళితులను ఆగం చేస్తా ఉంటే నియాజకవర్గంలో అసలు ఎమ్మెల్యే ఉండు అలా సిగ్గుచేటు. ఏమంటారు డీజీపీ గారు, ఏమంటున్నారు? పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడు, మాట్లాడతానని చెప్పి యాక్షన్ తీసుకుంటాడు, పాజిటివ్ ఉన్నాడు. సో వాళ్ళకి ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉందని మీరు భావిస్తారు? డిస్మిస్ చేయాలి, సస్పెండ్ కూడా కాదు. అసొంటి వాళ్ళు నౌకర్లే చేయొద్దు, ఏ స్టేషన్ కు పోయినా ఇసొంటి వాళ్ళు ఇవే పనులు చేస్తారు, ఇసొంటి వాళ్ళు నౌకర్లు చేసే అవసరం లేదు, వాళ్ళని డిస్మిస్ చేయాలని నా ప్రధాన డిమాండ్. సో ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం ఇది ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సంబంధించిన, కాకర్లపల్లి సంబంధించిన సిఐ ఎస్ఐతో పాటు అక్కడ ఉన్న అధికారుల మీద బక్కా జడ్సన్ గారు డీజీపీ ఆఫీస్లో స్వయాన డీజీపీ గారికి కలిసే కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఇలాంటి కొంతమంది పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, లేకపోతే విచ్చలవిడిగా పేద ప్రజల మీద, బడుగు బలహీన వర్గాల మీద ప్రజల మీద రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. దయచేసి డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా కాలోజి టీవీ తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. చూస్తూనే ఉండండి కాలోజి టీవీ. థ్యాంక్ యూ సో మచ్.